రేపు గురువారం నాడు ఒక గ్లాస్ నీళ్లను ఈ ప్రదేశంలో పెట్టండి. రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీకు ఇక తిరుగుండదు అని మనం చెప్పుకోవచ్చు. గురువారం తిది రోజున గ్లాస్ నీళ్లతో ఏ పరిహారం చేయాలి, ఏ ప్రదేశంలో పెడితే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నస్తే లైక్ చేయండి. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే కాకుండా నీళ్ల గురించి మనందరికీ తెలిసిందే కదా, నీళ్లతో ఏ పరిహారం చేసినా సరేనండి చాలా అద్భుతమైన ఫలితమైతే రావటం అనేది మనం చూడగలుగుతామన్నమాట. అలాగే కాకుండా ఫలితాలను చూసి మనం ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు. నీళ్లు పంచభూతాల్లో ఒకటి, నీళ్లు నారాయణుడుగా చెప్పబడుతుంది. కాబట్టి నీళ్లతో చేసే పరిహారం 100% సిద్ధించటం అనేది జరుగుతుందన్నమాట. నీళ్ల పరిహారాన్ని మనము ఒక విధి విధానంగా పాటించుకుంటే మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరు. మనకంతా కూడా శుభం జరగటానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఈ చిన్న పరిహారాన్ని ఒక విధి విధానంగా పాటించండి. నీళ్లను కేవలం తీసేసుకుని రాత్రి పడుకునే ముందు ఈ యొక్క ప్రదేశంలో పెట్టి పడుకుంటే మనకు ఉండే ఏదైనా సరే కష్టం కానీ సమస్య కానీ దాని నుంచి మనం బయటికి రాగలుగుతాము. దారిద్రం అధికంగా ఉంది, దారిద్ర బాధలు తొలగాలి, దారిద్ర బాధలన్నీ కూడా పోవాలండి. చక్కగా మేము పట్టిందల్లా బంగారం కావాలనుకునే వారు కూడా ఈ పరిహారం చేయొచ్చు. అలా చేసినా సరేనండి, చాలా అద్భుతంగా మీ జీవితం అయితే మారిపోతుందన్నమాట. మనం ఏంటంటే జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటాము, ఎన్నో అనుభవిస్తూ ఉంటాము. అందులో అన్నీ కూడా ఏంటంటే మనకే వచ్చినట్టు, మనమే అన్ని కూడా ఫేస్ చేస్తున్నట్టు. ఎందుకంటే మనం అనుభవిస్తున్నాం కాబట్టి మనకు ఆ బాధ ఏంటో తెలుస్తుంది. అలాంటి బాధలన్నీ కూడా మనమే పడుతూ ఉంటాము. అలాంటి బాధలన్నిటి నుంచి కూడా మనం బయటపడాలంటే ఈ పరిహారం అనేది తప్పక మీరు పాటించండి. దీనికంటూ పెద్దగా అంటే ఖర్చు పెట్టి పరిహారం చేసి ఫలితం రాక ఇబ్బంది పడేయకన్నా నీళ్లతో ఈ పరిహారం చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మనకు ఉండే బాధ కానీ ఇబ్బంది కానీ అన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ యొక్క పరిహారం అండి చాలా వరకు కూడా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. మానవ జీవితంలో కష్టాలు అనేవి సర్వసాధారణం. కాబట్టి ఏంటంటే వాటి నుంచి మనం బయటపడాలంటే ఈ పరిహారాలు చిన్న చిన్నవి, ఇవి ఎవరూ మనకు శాస్త్రాల్లో చెప్పడం ఇలాంటివి జరగవు. ఇవి చిన్న చిన్న పరిహారాలు కాబట్టి వీటిని మనం చేసుకుంటే చాలా అద్భుతంగా మన జీవితాలు అయితే మారుతాయన్నమాట. నీళ్లను తీసేసుకుని ఈ పరిహారం చేసి చక్కగా ఫలితాలను పొందవచ్చు అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే గ్లాసులో నీళ్ళని తీసుకోండి. తిన్న తర్వాత మీరు పడుకుంటారు కదా, పడుకునేటప్పుడు ఈ నీటిని తీసుకొని ఈ పరిహారం చేయాలి. ఈ పరిహారం చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, అవసరం కోసం మాత్రమే ఈ పరిహారం చేస్తున్నాము. అంటే మనలో చాలా వరకు కూడా అవసరాలు ఉంటాయి కదా, అలాంటి అవసరం కోసమే కదా మనం ఈ పరిహారం చేస్తున్నామనేసి ఒకటి గుర్తుపెట్టుకొని ఆ తర్వాత ఈ పరిహారం చేసేసి చక్కగా ఫలితాన్ని పొందండి. ఇలా ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, ఇంకా మనకి ఏది అవసరం లేదన్నమాట. ఇలా మన అంటే సమస్యల్ని తీర్చుకోవటానికి, మన కష్టం నుంచి మనం బయటపడటానికి కదా మనం పరిహారం చేస్తున్నాము. మనకు ఉండే ఇబ్బంది, మనకు ఉండే దరిద్రాన్ని తొలగించుకోవటానికి మనం ఈ పరిహారం చేస్తున్నాం. కాబట్టి ఇంట్లో ఎవరైనా సరే ఈ పరిహారం చేయొచ్చు. ఇంట్లో పిల్లలు కాదండి, పెద్దవారు మాత్రమే చేయాలన్నమాట. అలా చేస్తే చాలా చక్కగా కలిసి వస్తుంది, చాలా బాగుంటుందన్నమాట. కాబట్టి మీరు తప్పకుండా ఈ చిన్న పరిహారం చేయండి. గ్లాసులో నీళ్ళని తీసుకోండి, అన్నం తిన్న తర్వాత ఈ పరిహారం చేయండి. దీనికి ఖచ్చితంగా ఏంటంటే గాజు గ్లాసును మాత్రమే తీసుకోవాలి, అందులో నీటిని తీసుకోవాలి. నీళ్లను తీసేసుకొని గాజు గ్లాసుని తీసేసుకుని ఈ పరిహారం చేస్తే చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం అనేది మీరు గమనిస్తారు. దానితో పాటు ఏంటంటే యాలకులు కావాలి, యాలకులని ఖచ్చితంగా తీసుకోండి. యాలకులు ఎంతో అమ్మవారికి ఇష్టంగా చెప్పేటివి, అలాగే కాకుండా లక్ష్మీదేవికి ఇష్టంగా చెప్పుకునేటివి. దానితో పాటు ఇంకొకటి ఏంటంటే యాలకులతో మనం పరిహారం చేస్తాం కాబట్టి చాలా అద్భుతంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట. చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం అనేది మనం చూడగలుగుతాము. ఇంకా మనం ఏంటంటేనండి చాలా వరకు కూడా మనకు కలిసి వస్తుందన్నమాట. ఏ విధంగా కలిసి వస్తుందంటే మనకి ఏదైనా దరిద్రం ఉంది, అది మన వెంటే ఉంటుంది, మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఆ దరిద్రం నుంచి మేము ఎలాగైనా సరే బయటపడాలి. దరిద్రం అనేది ఉండకూడదు, చెడు అనేది మాకే జరుగుతుందండి. ఈ చెడు సమస్య నుంచి మేము బయటపడాలి. ఏదైనా పర్వాలేదండి, ఇంకా మీకు ఏదైతే అనిపిస్తుందో దాని నుంచి మీరు బయటపడాలనుకుంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. అలాగే కాకుండా ఏంటంటే ఈ పరిహారాన్ని మీరు తప్పకుండా ఏంటంటే చక్కగా ఒక 2 వారాల పాటు చేయండి. ఒకరోజే చేస్తే ఫలితం వస్తుందని కాదు, 2 వారాల పాటు ఈ పరిహారం చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోతుంది, మీరు పట్టిందల్లా బంగారలాగా మారటానికి అవకాశం ఉంటుంది. యాలకులని తప్పకుండా తీసుకోండి. యాలకులు ఎంతో ఇష్టంగా చెప్పే అమ్మవారికి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది, దరిద్రాన్ని పారదోలే శక్తి ఉంటుంది. డబ్బుకు సంబంధించిన ఎలాంటి ఇబ్బంది నుంచైనా సరే బయటపడే ఈ యొక్క పరిహారాన్ని మీరు పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. గాజు గ్లాసుని నీళ్లను తీసుకున్నాము, 2 లేదా 5 యాలకులని తీసుకున్నాము, చేతిలో పట్టుకున్నాము, సంకల్పం చెప్పుకున్నాము. ఈ సమస్య ఉంది, ఈ సమస్య ఎలాగైనా తీరాలి, మాకు ఈ కష్టం వస్తుంది, ఈ కష్టం నుంచి మేము ఎలాగైనా సరే బయటపడాలి. కుటుంబ పరంగానా లేదంటే మీ అభివృద్ధి పరంగానా లేదంటే మీరు పడుతున్న ఇబ్బంది పరంగానా దేని పరంగానైనా పర్వాలేదు చెప్పుకోండి. చెప్పేసుకుని గాజు గ్లాసులు నీళ్ళని తీసుకోండి, ఈ యొక్క 5 యాలకులని ఆ నీటిలో వేసుకుని మీరు పడుకునేటప్పుడు సంకల్పం చెప్పుకుని తలపై భాగంలో పెట్టి పడుకోండి. ఆ నీళ్లు కింద పడకుండా చూసుకోండి. ఆ నీళ్లను అస్సలు కూడా కింద పడకూడదు అన్నమాట. చేతు తగిలి కింద పడ్డా లేదంటే మనకు అంటే మనంతల్నే మనం కింద పడి
పడేసుకున్నా అదంతా కూడా పరిహారం అనేది వృధాగా పోతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి క్లియర్గా ఏంటంటే, మనకు ఇబ్బంది ఉండకూడదు, మనకు మంచి జరగాలి, మనకు చాలా అద్భుతమైన ఫలితం రావాలి, మన జీవితం మారాలి, మనకు కష్టాలు ఉండకూడదు, జీవితంలో దారిద్రం అనేది ఉండకూడదు, ఇబ్బంది ఉండకూడదు, ఎంత పెద్ద సమస్య అయినా సరే తీరిపోవాలనుకునే వారు తప్పకుండా ఈ పరిహారం చెయ్యండి. అంటే యాలకులను తీసుకున్నాము, 5 యాలకులను చేతిలో పట్టుకున్నాము, సంకల్పం చెప్పుకున్నాము, నీళ్ల గ్లాసులు వేశాము, తలపై భాగంలో పెట్టి పడుకున్నాము, దానిపైన మూత పెట్టకూడదు, పడుకునేటప్పుడు ఖచ్చితంగా తలపై భాగంలో పెట్టుకోండి, పెట్టేసుకుని పడుకోండి. అలా పడుకున్న తర్వాత ఉదయం లేస్తారు కదా, లేచిన తర్వాత ఆ నీటిని తీసుకుని ఒక చెట్టు మొదట్లో పోయండి, యాలకులు కూడా ఒక చెట్టు మొదట్లో పడేయండి. ఎందుకంటే రాత్రంతా కూడా ఏదైతే చెడు ఏర్పడుతుందో, చెడు జరుగుతుందో, అదంతా కూడా ఏంటంటే ఆ యొక్క నీళ్లు లాగేసుకుంటాయి. ఇక మనకు ధనానికి సంబంధించిన సమస్య అలాగే కాకుండా పెద్ద పెద్ద డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉంటే ఆ యాలకులు, అంటే యాలకులు తీసేసుకుంటాయి. అలాగే కాకుండా మనలో చాలా వరకు కూడా ఒక ధైర్యాన్ని నింపటానికి కూడా యాలకులు ఉపయోగపడతాయి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే, మనకంతా కూడా లాభాలు తెచ్చిపెట్టడానికి కూడా యాలకులు పనిచేస్తాయని చెప్పొచ్చు. అదేనండి ఇలాయచి అంటూ ఉంటాం కదా, అవి చాలా బాగా పనిచేయటానికి ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. యాలకులు మన ఇంట్లో ఉంటాయి, నీళ్లు మన ఇంట్లో ఉంటాయి, కాబట్టి వాటిని తీసేసుకొని మనం పరిహారం చాలా ఈజీగా పాటించవచ్చు. అంతేకాకుండా ఏంటంటే ఈ యొక్క పరిహారము 2 వారాల పాటు చేయండి. 1 వారమే చేస్తే ఫలితం వస్తుందని కాదు, మనం ఏంటంటే 2 వారాలు చేసుకుంటే ఫలితం వస్తుందని చెప్పబడుతుంది. కాబట్టి ఏంటంటే 2 వారాల పాటు నమ్మకంతో చేసుకోండి. ఇబ్బంది ఏదైనా పర్వాలేదు, దిష్టి దోషం ఉన్నా, మీకు ఏదైనా నెగిటివ్ ఉన్నా, చెడు ఉన్నా, ఏదైనా ప్రమాదం జరుగుతున్నా, ఏదైనా ఇబ్బంది వస్తున్నా, భూతపేత పిశాసాల నుంచి మీరు భయపడిపోతున్నా, ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతున్నాయి, కష్టం వస్తుంది, నష్టాన్ని మేము భరిస్తున్నాము, చాలా వరకు కూడా బాధ అనేది మాకే కలుగుతుంది, కాబట్టి మేము అనుభవిస్తున్నాం, కాబట్టి ఆ యొక్క ఇబ్బంది ఎలా ఉంటుంది మేము చెప్పుకోలేమండి, బయటికి అనుకునేవారు కూడా ఈ పరిహారం చేయొచ్చు. 100% అండి, నమ్మండి, నమ్మకంతో ఈ పరిహారం చెయ్యండి, తప్పకుండా మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందన్నమాట. చాలా అద్భుతంగా ఉండే పరిహారం అండి, చాలా అద్భుతాన్ని సృష్టించే పరిహారం అని చెప్పొచ్చు. దీనికంటూ తిదివార నక్షత్రం అంటూ ఏమీ లేదు. ఏ రోజు చేసినా కానీ గుర్తుపెట్టుకోండి, గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే మీరు తప్పకుండా ఒక విధి విధానం పాటించాలి, నమ్మకం అనేది పెట్టుకోవాలి, ధ్యానంగా కూర్చొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పి ఆ తర్వాత పరిహారం చేయాలి. మన మనసులో ఉండే భారం దిగిపోతుంది, బాధ దిగిపోతుంది, దుఃఖం వెళ్ళిపోతుంది, సుఖం అనేది వస్తుంది, కష్టం నుంచి బయటపడతాం, సమస్య పోతుందన్నమాట. చాలా చక్కగా కలిసి రావడానికి ఈ పరిహారం అనేది మనకు ఉపయోగపడుతుందని శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుందన్నమాట. కావున ఏంటంటే ఈ పరిహారాన్ని మీరు నమ్మండి, నమ్మి చేసుకోండి. అలానే కాకుండా ఏంటంటే లవంగ, అంటే యాలకులను పడేస్తున్నాము, నీటిని తొక్కే ప్రదేశంలో కాకుండా తొక్కని ప్రదేశంలో పడేయండి, చాలా మంచి అద్భుతమైన ఫలితం వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, మీరు చేసే పనుల్లో విజయాన్ని సాధిస్తారు. 2 వారాల పాటు ఈ పరిహారం చేస్తే 3వ వారంలో మీరు ఖచ్చితంగా ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు. రాత్రికి రాత్రే ఎంతో కొంత మీ జీవితం అనేది మారటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి అమ్మవారిపై భారం వేసేసి ఈ పరిహారాన్ని మొదలు పెట్టండి. అలా మొదలు పెడితే మీ అంత లక్కీ ఇంకా ఎవరుండరని చెప్పొచ్చు. నీళ్ళే అనుకోకండి, నీళ్లతో ఏంటంటే చాలా వరకు కూడా మనిషే జీవించేటప్పుడు పరిహారం ఎంతదండి, ఖచ్చితంగా సిద్ధిస్తుందన్నమాట. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం అనేది చెయ్యండి.